దేశంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించినప్పుడే గాంధీజీ ఆశయాన్ని నిజంగా అమలు పరిచిన వారమవుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గాంధీ జయంతి సందర్భంగా పిఠాపురంలో మద్యపాన వ్యతిరేక పోరాట సమితి, జనవిజ్ఞాన వేదిక పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోరుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పిఠాపురం బంగారమ్మ రావచెట్టు సెంటర్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు ముందు మహాత్మాగాంధీ విగ్రహానికి డాక్టర్ పిఎన్ రాజు, డాక్టర్ సూర్యనారాయణ పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరాన్ని డాక్టర్ పిఎన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మత్తు, మద్యము, బ్రాందీ, విస్కీ, గంజాయి, హెరైన్, కొకైన్ ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మధ్యకాలంలో అనేక అత్యాచారాలకి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి దిశా సంఘటన దగ్గర నుంచి, నిర్భయ సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలకి కూడా ప్రధాన కారణము మద్యం మత్తు, మాదక ద్రవ్యాలు మత్తు. మాదక ద్రవ్యాల మత్తులో యువతరం చిట్టయిపోతుంది. ఆడవాళ్ళు సాధికారత లేకుండా అవుతుంది. మీకు ఒకటే మనవి చేస్తున్నాము, ఈ రోజుల్లో గ్రామాల్లో వరదలు ముంచుకొస్తున్నాయో లేదో తెలియదు, కానీ కుటుంబ మాత్రం గ్రామాల్ని ముంచేస్తుంది. ఆ నాడుసారా మాత్రం గ్రామాల్లో గంగా ప్రవాహంలా ఉంటుంది, వాటిని అరికట్టండి. ఆడవాళ్ళు, మా మొగుళ్ళు తాగి పాడైపోతున్నారు, మా మొగుళ్ళు తాగి నష్టపోతున్నారు, మా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఆ దిక్కుమాలని నాటుసారా లేకుండా చేయండి, ఆ దిక్కుమాలను బ్రాంతి లేకుండా చేయండి, ఆ దిక్కుమాలని వీరు లేకుండా చేయండి, మా బతుకులు బాగు చేయండి అని ఒక ఆడవాళ్ళు వాళ్ళ కన్నీరు పర్యంతరం బాధపడుతున్నారు, వాళ్ళ కన్నీరుని తుడవండి. ఈ కార్యక్రమంలో కన్నం విశ్వనాథం, కన్నం శ్రీనివాస్, నానిబాబు, పెళ్లి శ్రీను, సుబ్రహ్మణ్యం, కుంచె చిన్న తదితరులు పాల్గొన్నారు.